हाय फ्रेंड्स, वेलकम टू बिक्स यूआरटेक। फ्रेंड्स, ఇవాల్టి వీడియోలో మీడియం రేంజ్ డీజే సెటప్ గురించి అయితే మనం క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, డీజే బిజినెస్ చాలామంది అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, బట్ మనం ఒక ఔజార్ డీజే సెటప్ కానీ పిఆర్డిఓ డీజే సెటప్ కానీ తీసుకోవాలనుకుంటే మనకి 3.5 నుండి 4 లక్షలు అయితే ఖర్చు అవుతుందన్నమాట. కొంతమంది అంత రేట్ అయితే పెట్టడానికి ముందుకు రారనమాట, కొంతమంది దగ్గర బడ్జెట్ కూడా ఉండదు. అటువంటి వారి గురించి నేను ఒక మీడియం రేంజ్ డీజే సెటప్ అయితే ప్లాన్ చేశాను అన్నమాట. అవి ఎన్ని వాట్స్ ఉంటాయో, ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, వాటి ప్రైస్ ఏంటి అనే దాని గురించి క్లారిటీగా అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఈ సెటప్ వచ్చేసి మనకి హెవీగా ఉండదు, నార్మల్గా ఉండదు, మీడియం రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని గురించి ఇప్పుడు మనం క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ డీజే సెటప్ మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎనీ ఔజో షోరూమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మరీ హెవీగా ఉండదు, నార్మల్గా ఉండదు, మీడియం రేంజ్లో అయితే ఉంటుందన్నమాట ఈ డీజే సెటప్. మన ఛానల్లో పిఆర్డిఓ డీజే సెటప్ ప్రైస్ ఉంటుంది, హౌజర్ డీజే సెటప్ ప్రైస్ ఉంటుంది, జేబిఎల్ డీజే సెటప్ ప్రైస్ ఉంటుంది. కానీ చూడకపోతే చూడండి. ఇక ఫ్రెండ్స్, మనకి హౌజర్ ఎస్ఆర్ఎక్స్ 500 వాట్స్ టాప్ అనమాట. ఈ టాప్ ఒకటి వచ్చేసి మనకి ఈ టాప్లో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఒక్కో స్పీకర్ వచ్చేసి మనకి 200 వాట్స్ 40 వాట్స్ హెచ్ఎఫ్. ఒక స్పీకర్ వచ్చేసి మనకి 15 ఇంచ్ ఉంటుంది. 15 ఇంచ్ ఓవరాల్గా మనకి 200 వాట్స్ 200 వాట్స్ 40 వాట్స్ హెచ్ఎఫ్ మనకి 440 వాట్స్ అవుతుంది కదా. అండ్ మనకి ఒక 50 వాట్ గ్యాప్ తోటి మనకి ఈ టాప్ని మనం 500 వాట్ టాప్గా అంటాం అనమాట. ఈ ఒక టాప్ ప్రైస్ వచ్చేసి మనకి 18,000 అయితే ఉంటుంది అనమాట. అండ్ మనకి 4 టాప్స్ 72,000 అయితే అవుతాయి. అండ్ దీనికి ఏ పవర్ యాంప్లిఫైయర్ యూజ్ చేయాలి అంటే ఇక్కడ స్టూడియో మాస్టర్ డీజే 2.5 పవర్ యాంప్లిఫైయర్ అని చూసారా, ఈ పవర్ యాంప్లిఫైయర్ మనకి 25,000 అయితే ఉంటుందన్నమాట ఒక పవర్ యాంప్లిఫైయర్. ఈ పవర్ యాంప్లిఫైయర్కి 2 టాప్స్ అయితే ఒక ఛానల్కి యూజ్ చేయాల్సి ఉంటుంది, ఇంకో 2 టాప్స్ ఈ పవర్ యాంప్లిఫైయర్కి 2 టాప్స్ ఒక ఛానల్కి, ఇంకో 2 టాప్స్ ఇంకో ఛానల్కి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 టాప్స్ లింక్ చేయాలన్నమాట, లింక్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 టాప్స్ లింక్ చేసి ఒక ఛానల్కి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ టాప్స్ ఎలా లింక్ చేయాలనే దాని గురించి నేను లైవ్ స్ట్రీమింగ్లో కూడా చెప్పాను, ఇంకెవరైనా చూడకపోతే చూడండి. నెక్స్ట్ మనకి హౌజా ఎస్డబ్ల్యూఎక్స్ 1300DX అనమాట బేస్. ఈ యొక్క బేస్ వచ్చేసి మనకి డ్యూయల్ బేస్ అనమాట. ఈ డ్యూయల్ బేస్లో మనకి ఒక సబ్ ఊఫర్ వచ్చేసి 650 వాట్స్ అయితే ఉంటుంది. 2650 వాట్స్ వచ్చేసి మనకి 1300 వాట్స్ అనమాట ఈ ఒక్క సబ్ ఊఫరు. అండ్ సేమ్ ఇంకో సబ్ ఊఫర్ కూడా 1300 వాట్స్. దీనికి ఏ పవర్ యాంప్లిఫైయర్ యూజ్ చేయాలని అంటే స్టూడియో మాస్టర్ పి సిరీస్ 3000 వాట్స్ పవర్ యాంప్లిఫైయర్ అని చూసారా, 32,000 ఈ పవర్ యాంప్లిఫైయర్ అయితే యూజ్ చేయాలి. ఈ పవర్ యాంప్లిఫైయర్కి ఛానల్కి ఒక బేసు, ఇంకో ఛానల్కి ఇంకో బేస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. డ్యూయల్ బేస్ అని చూసారా, ఈ డ్యూయల్ బేసు ఈ ఛానల్కి ఒకటి, ఈ ఛానల్కి ఇంకో ఛానల్కి ఇంకో బేస్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మనకి 32,000 అయితే అవుతుంది ఈ పవర్ యాంప్లిఫైయర్. ఇది వచ్చేసి మనకి పి సిరీస్ పవర్ యాంప్లిఫైయర్ బేసెస్కి, ఈ డీజే సిరీస్ పవర్ యాంప్లిఫైయర్ మనకి టాప్స్కి ఇచ్చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ స్టూడియో మాస్టర్ A6 ఛానల్ మిక్సర్ బోర్డు అనమాట, 12,000 అయితే అవుతుంది అనమాట. స్టార్టింగ్ రేంజ్లో ఈ మిక్సర్ బోర్డు అయితే మనకు సరిపోతుంది. అండ్ కేబుల్స్ మనకి XLR మేల్ టు ఫీమేల్స్, XLR మేల్ టు జాక్స్, స్పీకాన్స్ అన్నీ మనకు ఒక 5,000 అయితే అవుతాయన్నమాట. నెక్స్ట్ స్టెబిలైజర్ డెఫినెట్లీ ఉండాలి మనకి. మనకి గుండె ఎంత ఇంపార్టెంటో మన సౌండ్ సిస్టమ్కి ఈ స్టెబిలైజర్ అయితే అంత ఇంపార్టెంట్ అనమాట. ఒక 10,000 అయితే అవుతుంది ఇది. నెక్స్ట్ బెల్స్ ఒక 3 or 2 అయితే సరిపోతాయి అనమాట మన డీజే సెటప్కి. అంటే ఒక బెల్ట్ని బట్టి కాస్ట్ ఉంటాయి అనమాట. మనకి 2000 నుండి 1500 నుండి స్టార్ట్ అవుతాయి అనమాట. నేను నార్మల్ రేట్ అయితే వేసాను, షోరూమ్కి వెళ్తే మీకు వాటి రేట్ అయితే క్లారిటీగా అయితే చెప్తారనమాట. మనకి 2 బెల్ట్స్ వేసాను కదండి, 3000. ఇక్కడ బ్యాగ్స్, ఫ్లైట్ కేసెస్, లైట్స్ ఆప్షనల్ అనమాట. ఈ లేకపోయినా కానీ డీజే సెటప్ అయితే రన్ అవుతుంది అనమాట. ఒకవేళ మీకు డెఫినెట్లీ కావాలంటే మాత్రం కొనుక్కోవచ్చు, ఈ లేకపోయినా కానీ మనకి డీజే సెటప్ అయితే రన్ అవుతుంది అనమాట. ఈ సెటప్ మనకి ఎనీ హౌజర్ షోరూమ్స్లో అవైలబుల్గా ఉంటుంది. మీకు విజయవాడలో కానివ్వండి, ఎక్కడైనా కానీ, హైదరాబాద్లో కానివ్వండి, ఈ సెటప్ అంతా అవైలబుల్గా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారని అంటే బిజినెస్ని చూసి తర్వాత పెట్టుబడి అయితే పెడదాం అనుకుంటారు, అటువంటి వాళ్ళకి ఈ మీడియం రేంజ్ డీజే సెటప్ అయితే సరిపోతుంది అనమాట. అండ్ మనకి ఈ డీజే సెటప్ కొనాలి అంటే మాత్రం 2,20,000 1,000 అయితే అవుతాయి అనమాట. నేను వేసిన రేట్ ప్రకారం
నీకు షోరూమ్కి వెళ్ళినా కానీ డెఫినెట్లీ అటు ఇటు ఒక 10,000 అటు ఇటు ఉంటుందన్నమాట. అంతకంటే డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇంతకంటే పెద్ద డీజే సెటప్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవి మనకి 3.5 నుండి 4 లక్షలు అయితే ఖర్చు అవుతాయన్నమాట. మన ఛానల్లో ఒరిజినల్ జేబిఎల్ డీజే సెటప్ ప్రైజ్ ఉంది, పిఆర్డో డీజే సెటప్ ప్రైజ్ ఉంది, అండ్ అలాగే హౌజర్ డీజే సెటప్ ప్రైజ్ ఉంది. ఇంకెవరైనా కావాలనుకుంటే డెఫినెట్లీ చూడండి. ఇంకెవరికైనా ఈ బిజినెస్లో ఉంటే మాత్రం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.